ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్వశ్వరెడ్డి గారు నమస్కారం నాగరాజ్ గారు క్లాస్ అయితే స్పెషల్ క్లాస్ ఉంటుందని చెప్పేసి విన్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటుందంటారు అండ్ అందులో ముఖ్యంగా ఏమేం కవర్ చేస్తున్నారు శివ ఓం వెల్కమ్ టు బిఎంఈటి మణిసూత్ర అండ్ మై హోమ్ లక్కీ హోమ్ ఇక్కడ ఈ నెల ముప్పైవ తారీఖు విజయవాడలో బిఎంఈటి స్పెషల్ క్లాస్ అనేది ఉండబోతుంది ఇందులో ప్రధానంగా మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ టెక్నిక్స్ అక్కడ లైవ్గా చూపించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చార్ట్ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ప్లస్ మెడిటేషన్ ఎలా చేయాలో అనేది నా ఆధ్వర్యంలో మీకు థర్టీ మినిట్స్ ఒక మెడిటేషన్ సెషన్ కూడా చేయడం జరుగుతుంది అలాగే మన చుట్టూ ఉంటూ మనకు కనపడని బిజినెస్ ఐడియాస్ బిఎంఈటి స్పెషల్ బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఇంటిని ధనాకర్షణగా వాడుకోవడానికి కావలసిన వాస్తు టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కలిపి ఒక స్పెషల్ ప్యాక్గా బిఎంఈటి స్పెషల్ క్లాసు ఈ నెల ముప్పై తారీఖు విజయవాడలో పెట్టడం జరిగింది జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కింద ఉన్న నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే మీరు హైదరాబాద్కు రావడానికి అయ్యే ఖర్చు ప్రయాస ఏదైతే ఉంటుందో వాటిని పూర్తిగా తగ్గించడానికి ప్లస్ మన దగ్గర ఉన్న అందరూ కామెంట్ సెక్షన్లో అడగడంతో వాళ్ళ కోసమని మనం అక్కడికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అపార్చునిటీస్ నాక్స్ యువర్ డోర్స్ అప్పుడే మనం ఓపెన్ చేసుకోవాలి వన్స్ ఇట్ క్లోజ్ మనం అపార్చునిటీ కోసం మళ్ళీ రావాలి అంటే నేను అక్కడికి వచ్చినప్పుడు మీరు కలిసి మీరు క్లాస్ అటెండ్ కాకపోతే ఇక్కడికి వచ్చి క్లాస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది దాని బదులు మీ శ్రమ మనీ రెండు సేవ్ చేసుకోండి ఎందుకంటే సేవింగ్తోనే స్టార్ట్ అవుతుంది బిఎంఈ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవ్వాలి హ్యాపీగా చాలామంది మనీకి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోవాలి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది బికాజ్ మనం ఇక్కడ అన్ఎంప్లాయ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లస్ ఎక్స్ట్రా హవర్స్లో పనిచేసే సిస్టమ్ మనం తీసుకొస్తున్నాం యాక్చువల్గా ఇది ఓన్లీ ఫార్వర్డెడ్ కంట్రీస్లో మాత్రమే ఉంది మొన్న చెప్పాం కదా స్వీడన్ నుంచి ఒక ఎంటర్ప్రీనర్ ఫోన్ చేశారు తను ఫండ్ రైజ్ చేసి కొత్త కొత్త ఐడియాలకు రూపకల్పన చేస్తున్నారు తను చెప్పారు సార్ ఇండియాలో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయా అని చెప్పేసి తనకు కాల్ చేశారు ఎందుకనంటే మిమ్మల్ని ప్రోత్సహించి ఎక్స్ట్రా టైంలో ఎక్స్ట్రా మనీ వచ్చే అవకాశాలు ఉన్నవి సృష్టించడం వాటికి సపోర్ట్ చేయడం లైసెన్సింగ్ సపోర్ట్ కావచ్చు మార్కెటింగ్ కావచ్చు ప్రొడక్ట్ లిస్టింగ్ కావచ్చు ఇది ఇండియాలో ఫస్ట్ బిఎంఈటి ప్లాట్ఫామ్ అని గంటాపతంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ ఐ విషయం ఆల్ ద బెస్ట్ థర్టీ ఎత్తున క్లాస్కి ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతారని కూడా ఆశిస్తున్నాను సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అని బట్టి మీరు సంప్రదించవచ్చు సో అందులో పర్టికులర్గా సార్ చాలా విషయాలు చెప్తున్నారు టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అన్నారు అండ్ కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు అండ్ మనకి డబ్బులు వస్తున్నాయి అనేటువంటి సిగ్నల్స్ ఎలా వస్తాయి అని అంటే మనలో ఉండేటువంటి ఆటిట్యూడ్ ఏ విధంగా మారుతూ వస్తూ ఉంటుందో కాలానుగుణంగా దాన్ని బట్టే మనకి మన స్టేచర్ కానీ స్టేటస్ కానీ ఆ విధంగా వస్తున్నాయి అనేటువంటి విషయాలని మనం పసిగట్టవచ్చు జంతువుల్లో కూడా అది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు మీరు మిస్టేక్స్కి మనీకి ఏమైనా సంబంధం ఉంటుందా ఉంటే ఏ విధంగా ఉంటుంది శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ బిఎంఈటి ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆయాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మిస్టేక్ అనగానే మిస్ టేక్ టేక్ అని అంటే ఏంటంటే మీరు సినిమాల్లో షూటింగ్లో చూస్తుంటారు టేక్స్ అని అంటే ఒకసారి తీసుకుని సరిగా రాకపోతే మళ్ళీ రీటేక్ అంటాడు అలాగా మిస్టేక్ అంటే పొరపాటున తీసుకున్న స్టెప్పును మిస్టేక్గా చెప్పుకోబడతాయి ఈ మిస్టేక్స్ అనేక రకాలుగా డివైడ్ చేయొచ్చు సింపుల్గా చెప్పుకుంటే తెలిసి చేసేవి తెలియని చేయేవి అంటే మిస్టేక్స్లో బేసిక్గా తెలిసి చేసేవి తెలియక చేసేవి ప్లస్ తక్కువ నష్టాన్ని కలగ చేసేవి మనకు పాఠాన్ని నేర్పేవి రెండోవి నష్టం విపరీతంగా ఉండేది లైఫ్లో మళ్ళీ కోలుకోకుండా చేసే మిస్టేక్స్ అన్నట్టు కాబట్టి వాటి జోలికి ఎప్పుడు వెళ్ళరాదు మనం ఇక్కడ ఇంటెన్షనల్ మిస్టేక్స్ ప్లస్ పొరపాటున మనము చేసే మిస్టేక్స్ బై యాక్సిడెంట్స్ కానీ బై ఇది కానీ అలాంటి వాటిలో ఈ మిస్టేక్స్ని మనం కేటగరైజ్ చేసుకుంటే ప్రధానంగా నాలుగు రకాలుగా వస్తాయి అందులో రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ ఒకటి పాజిటివ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం ఎందుకంటే మనం అంత పాజిటివ్ కాబట్టి ఫస్ట్ ఆహా మూమెంట్ మిస్టేక్స్ అనేది ఒకటి రెండోది వచ్చేసి స్ట్రెచ్ మిస్టేక్స్ అని ఉంటాయి కాబట్టి ఈ ఆహా మూమెంట్ మిస్టేక్ గురించి ముందు మాట్లాడుకుంటాం ఇవి రెండు మనము ఎదుగుదలలో మన వ్యాపారంలో మన పర్సనాలిటీ డెవలప్ అయ్యేటప్పుడు చేసే కొన్ని ప్రయోగాలు అనవచ్చు ఆ ప్రయోగాలు వికటిస్తే మిస్టేక్గా తీసుకుంటారు జనాలు కానీ అవి మనకు విజయానికి సోపానాలుగా వాడతాయి అని అంటే అవి మనకు స్టెప్స్గా ఉపయోగపడతాయి బట్ కండిషన్ ఇఫ్ యు లెర్న్ ఫ్రమ్ దట్ వాటి నుంచి నేర్చుకుంటే అవి మనకు ఉపయోగపడతాయి అని అంటే ఏంటి ముందు వాటి నుంచి మనం నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలని అంటే మనము ఎప్పుడు కూడా కంటిన్యూ లోనర్గా ఉండాలి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈగోలకు అహాలకు పోతే ఆ మిస్టేక్ నాది కాదని ఇంకొకరి మీద తోశారనుకోండి అది ఎప్పటికీ మీరు నేర్చుకోలేరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఎస్ నా మూలంగా మిస్టేక్ జరిగింది నేను దాన్ని సరిదిద్దుకుంటాను అప్పుడు నేచర్ సపోర్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి క్షమా గుణం అందుకే ఉండాలని చెప్పాను సారీ థ్యాంక్స్ ఈ రెండు ఎవరైతే చెప్తారో వాళ్ళ లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి యాక్సెప్ట్ చేయాలి ఎస్ ఇది నా మూలంగా జరిగిన మిస్టేక్ నేను దాన్ని సర్దుకు సర్దిద్దుకుంటాను అని చెప్పేసి ఆ రకంగా ఇది బిజినెస్ గ్రోత్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని రకాల ప్రయోగాలు చేస్తాం అవి వికటించవచ్చు సక్సెస్ అవ్వచ్చు అంత మాత్రాన అది మిస్టేక్ అది చెడ్డ మిస్టేక్ కాదన్నట్టు అదే రకంగా వచ్చేది రెండవది స్ట్రెచ్ మిస్టేక్స్ స్ట్రెచ్ మిస్టేక్స్ ఏంది మన బియాండ్కి వెళ్తే చేస్తాం ఈ స్ట్రెచ్ మిస్టేక్స్లో కొన్ని తెలిసి కూడా చేస్తాం కానీ ట్రయల్ ట్రయల్ అంటాం కదా కాబట్టి తెలిసి చేస్తాం కానీ లిమిట్లో చేస్తాం అని అంటే కోట్ల బిజినెస్ ఉంటే లక్షల్లోనే నష్టం ఉంటుంది బాగా గమనించండి ఈ స్ట్రెచ్ పాజిటివ్గా ఎందుకు తీసుకున్నామని అంటే ట్రయల్ సక్సెస్ అయితే పూర్తిగా వెళ్ళిపోతుంది కోట్లు సంపాదిస్తుంది లేకపోతే లక్షల్లో మాత్రమే నష్టం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం పాజిటివ్ మిస్టేక్ కిందనే పెట్టుకున్నాం కాబట్టి ఇవి రెండు బాగా గమనించండి ఇవి లైఫ్లో అవసరం ప్రతి మనిషి మిస్టేక్ చేస్తాడా అని అంటే ప్రతి మనిషి ఒకటి కాదు వందల సార్లు మిస్టేక్ చేస్తాడు అవును కానీ మిస్టేక్స్ను ఫెయిల్యూర్స్ను అధ్యయనం చేసుకుని వాటిని మళ్ళా తిరగకుండా అంటే రిపీట్ చేయకుండా మిస్టేక్స్ వాటిని సోపానాలుగా స్టెప్స్గా మార్చుకున్నవాడు ఎదుగుతాడు రిపీట్గా మిస్టేక్ చేసేవాడు ఇంకా కిందకి వెళ్తుంటాడు కాబట్టి మనము ఒక పిల్లవాడిని ఉదాహరణ తీసుకుంటే పిల్లవాడు నడక తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల లోపల మొదలవుతుంది ఆ టైంలో పడతాడు పడినంత మాత్రాన నడవకుండా ఆగడు ఎందుకంటే హినో ఎక్కడ తప్పు అడుగు పడినందుకు పడ్డాడో నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ చక్కగా ఉంటాడు నేలన్నరకు అలా పరిగెత్తారా మొదలు పెడతాడు ఒక్కసారి వచ్చిందంటే మనం పట్టుకోలేం పిల్లల్ని ఇంకా దొరకరు అసలు అని అంటే అంత ఈగర్నెస్ ఉంటుంది సిక్స్ మంత్స్ తిరగాలి తిరగాలని తిరగడానికి రాదు ఆ దాచుకున్న సిక్స్ మంత్స్ దాంతో వన్ మంత్లో తీసేస్తారు ఆ టైంలో చాలా డేంజర్ పిల్లలు ఎట్లా పడితే అట్లా రోడ్డు మీద కాదు ఎక్కడికైనా పరిగెడతారు వాళ్ళు ఫస్ట్ మన చేతికి దొరకరు బయటికి వెళ్ళి మీరు అలా వదిలేరు అనుకోండి ఇంకా దొరకరు అలాగా పిల్లవాళ్ళు మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నందుకే నడవగలుగుతున్నారు వాళ్ళు భయపడి ఆగిపోయింటే ఇరవై ఏళ్ళు కూడా వాడు వాడికి ఒక్కోసారి మోకాలు చిప్పలు పగులుతాయి గీరుకుంటుంది బ్లడ్ వస్తుంది తల కొట్టుకుంటాడు చేయి కొట్టుకుంటాడు లేదా వెనక దెబ్బ తగులుతుంది కానీ ఆగడు ఎప్పటివరకు ఆగడు రన్ పరిగెత్తేంత వరకు ఆగడు అలాగే మీరు కూడా లైఫ్లో ఈ మిస్టేక్స్కు భయపడకుండా వీటిని పెన్ను పేపర్ తీసుకొని రాసుకుని ఎప్పుడు మీరు అవి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి మరిచిపోకూడదు కాబట్టి మనం చెప్తాం కదా శత్రువుల పేర్లు రాసుకొని పెట్టుకోవాలి వాళ్ళని చూసినప్పుడల్లా కసి పెరగాలి అని చెప్పేసి ఆ రకంగా మనము మరిచిపోకుండా చేసుకుంటూ వెళ్ళినట్లయితే నేచర్ అందరిని అబ్జర్వ్ చేస్తుంటుంది ఎవరైతే మిస్టేక్స్ను నేర్చుకుని ముందుకు వెళ్తారో వాళ్లకు విపరీతంగా సపోర్ట్ చేస్తుంది అదే అదే మిస్టేక్ చేసే వాళ్ళని అక్కడనే ఆపేస్తుంది అది మెయిన్ నేచర్ కాబట్టి ఈ రెండు పాజిటివ్ మిస్టేక్స్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం ఇందులో రెండు రకాల మిస్టేక్స్ ఉంటాయి ఒకటి స్లాపీ మిస్టేక్స్ రెండు హై స్టేక్స్ మిస్టేక్స్ అని స్లాపీ మిస్టేక్స్ అని అంటే తెలుసో తెలియకో పొరపాటున జరిగే మిస్టేక్స్ అనంటే ఒక్కొక్కసారి అవి పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యూస్ తయారయ్యే ఫ్యాక్టరీ ఉందనుకుందాం అందులో ప్రిజర్వేటివ్గా బెంజోయిక్ యాసిడ్ అని వాడతారు దాని పరిమాణం ఒక్క చుక్క పెరిగినా పుల్లగైపోతుంది చూస్తుంది పాడైపోతుంది అటువంటిది అక్కడ ఉండే సూపర్వైజర్ అది ఎక్కువైతే పాడవుతుందని తెలిసి కూడా వదిలేశాడు అనుకోండి పొరపాటున ఎంత నష్టం వస్తుంది కంపెనీకి ఆ బ్యాచ్ బ్యాచ్ ఫెయిల్ అయిపోతుంది లక్షలా నష్టం వస్తుంది అదే మల్టీనేషనల్ కంపెనీ అయితే కోట్లలో నష్టం వస్తుంది చిన్న మిస్టేక్ రెండు డ్రాప్స్ ఎక్స్ట్రా కలిసినందుకు ఇది ఫార్మా రంగంలో అయితే ఇంకా చాలా ఇస్టేట్ రిజెక్ట్ అవుతుంది మెడిసిన్ ఆ మెడిసిన్ మీద వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి మిస్టేక్ చిన్నదే కానీ దాని రిజల్ట్ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఈ స్లాపీ మిస్టేక్స్ అంటారు ఇక లాస్ట్ది ఎవ్వరూ చేయకూడదు వచ్చేసి హై స్టేక్స్ మిస్టేక్స్ హై స్టేక్స్ మిస్టేక్స్ అనేది ఎలా ఉంటుందని అంటే యాభై అంతస్తుల మీద రెండు ఆ యాభై అంతస్తుల మధ్యలో ఒక తాడు కట్టి నడ నడవడం లాంటిది ఉంటుంది పొరపాటున పడితే ఇంకా ఏమీ ఉండదు మిగలదు అలాగే ఈ హై స్టాకింగ్ మిస్టేక్స్ ఎలా ఉంటాయనంటే మనము ఇది కరెక్ట్ కాదు ఎక్స్పెరిమెంటల్ కాదు ఇది చేస్తే ప్రమాదం అని తెలిసి కూడా మనం చేస్తాము అదే మనము చేసే ట్రాఫిక్లో మిస్టేక్స్ యాక్చువల్గా యాక్సిడెంట్స్ అంటే మీరు అనుకుంటుంటారేమో యాక్సిడెంట్స్ అని అంటే అనుకోకుండా జరిగేవి కాదు కాదు ఇన్సిడెంట్ అంటే తెలిసి జరిగేది యాక్సిడెంట్ అంటే అనుకోకుండా కాదు ఇన్సిడెంట్ను యాక్సిడెంట్గా మనమే తయారు చేస్తాం అంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తుంటాము స్పీడ్ లిమిట్ ఓవర్ స్పీడ్లో వెళ్తుంటాం మనకు తెలుసు అది పోకూడదని అప్పుడు జరిగేది యాక్సిడెంట్ అందరూ పొరపాటున యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది అనుకుంటారు కాదు మనకు తెలుస్తుంది ముందే హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవర్ ముందే యువర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ వే ఆర్ గోయింగ్ ఆన్ ద హైయర్ స్పీడ్ మీరు చేసేది కరెక్ట్ కాదు అని తెలుస్తుంది అయినా నేచర్ ఇండికేషన్ ఇస్తుంది మనకి దాన్ని ఐడెంటిఫై కొన్నిసార్లు చిన్న జర్క్లు కూడా ఇస్తుంది అప్పుడు వాడు ఆగిపోయాడు అనుకోండి ప్రాణం నిలబడుతుంది అటువంటి జర్క్స్ నేచర్ చూపిస్తుంది జస్ట్ అట్లా ఏదైనా ఒక జంతువు ఏదైనా అడ్డం వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ కొట్టాక వాడికి అర్థమవుతాయి ఓహో ఏంటి నేను ఇంత స్పీడ్ వెళ్తున్నాను ఏమైనా అయితే నా ఫ్యామిలీకి ఏంటి నా నమ్ముకున్న వాళ్ళకి ఏంటి అనేది ఆ నేచర్ను ఆ నేచర్ ఇచ్చిన సిగ్నల్ను వాడు నిర్లక్ష్యం చేశాడా నెక్స్ట్ పైకి కాబట్టి ఎంతమందిని చూడలేదు మనం అజయరుద్దీన్ కొడుకు మంచి పవర్ఫుల్ బైక్ ఇస్తే అలా రైడ్కన్నా వెళ్ళిపోయాడు గుద్దుకుంటే ఇద్దరు చనిపోయారు వాళ్ళు చెల్లెల కొడుకు తను కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకు చూసి జాగ్రత్తగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పంపాలా అది అవుటర్ రింగ్ రోడ్డు చాలా ప్రమాదం ఈ రకంగా తిరిగి రాని కోలుకోలేని నష్టాన్ని పూడ్చలేనివన్నీ ఈ మిస్టేక్ కిందకి వస్తాయి కాబట్టి హై స్టేక్ మిస్టేక్ గురించి మీరు కలలో కూడా ఆలోచించొద్దండి ఎందుకంటే వాటి నష్టాన్ని మనం తట్టుకోలేము తట్టుకోవడానికి మనం ఉండం కూడా కాబట్టి మిస్టేక్స్ మరి చేయకుండా ఉంటారా మరి కంపెనీస్ ఏంటి అని అంటే మనం గూగుల్లో ఉదాహరణగా చెప్పుకోవాలి అదేంటి గూగుల్ కూడా తప్పులు చేస్తుందా అంటే ఒకటి కాదు పద్నాలుగు తప్పులు చేసింది గూగుల్ ఫోర్టీన్ మిస్టేక్స్ చూడండి ఇక్కడ దాని సొల్యూషన్ కూడా ఎలా ఉందో చూద్దాం ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇప్పుడు వాట్సాప్ మాదిరి గూగుల్ టాక్ అని కూడా పెట్టింది ఫెయిల్ అయిపోయింది నెక్సస్ అని ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది గూగుల్ అది కూడా ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత గూగుల్లో హెల్త్ షో హెల్త్ టాక్ అని ఒకటి వచ్చింది గూగుల్ వీడియో అని వచ్చింది గూగుల్ బజ్ అని వచ్చింది ఈ రకంగా వచ్చిన వాటిల్లో చాలా వరకు మనకు తెలిసినవే ఫెయిల్ అయినాయి కానీ ఆ ఫెయిల్ అయితే వచ్చిన దాని నష్టం కంటే సక్సెస్ అయితే వచ్చిన దాని లాభాలు కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంది అందులో ప్రధానంగా గూగుల్ మ్యాప్స్ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా గూగుల్ మ్యాప్ మీకు దారి చూపిస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైం కొన్ని సిటీస్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్ట్రీట్ వేస్తుంది అని అంటే మీరు ఆ వీధిలో ఉండి మూడు వందల అరవై డిగ్రీలు చూడవచ్చు అటువంటిది ఉంది కొంచెం లండన్ స్క్వేర్ ఉన్నాయి కదా అక్కడ అది చూపిస్తుంది అంతగా సక్సెస్ అయిపోయాయి క్రోమ్ గూగుల్ క్రోమ్ గూగుల్ సర్చ్ కర తర్వాత గూగుల్ పే గూగుల్ పే ఎంత సక్సెస్ అయిపోయింది అన్నిటికంటే టూ త్రీ స్టెప్స్లో అయిపోతుంది గూగుల్ పే ఇలాగా సక్సెస్ అయినవి సాధించిన అమౌంట్తో చూసుకుంటే ఫెయిల్యూర్ అయినవి చాలా తక్కువ కాబట్టి అందరికీ అన్నీ సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ట్రయల్ అయితే చేయాలి అనేది గూగుల్ చెప్తుంది కానీ చేసి ఏం చేయాలి ఇప్పుడు ఫెయిల్ అయింది మళ్ళీ దాన్నే పట్టుకున్నాడా లేదు స్మార్ట్ ఫోన్ సెక్షన్లో మనం ఫెయిల్ అవుతున్నాము ప్రాపర్గా వెళ్ళట్లేదంటే ఏం చేశాడు కట్ చేసేసాడు గూగుల్ టాక్ పోవడం లేదు కట్ చేసేసాడు ఆ రకంగా వాటిని అన్నింటినీ ఆపేశారు వాటిని ఈగో కింద తీసుకోలేదు ఈగో కింద తీసుకొని దాన్ని బలవంతంగా పట్టుకొని పోతే కంపెనీనే మునిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము అవి పట్టించుకోకుండా ఫెయిల్యూర్ యొక్క దీన్ని చూసుకున్నట్లయితే ఈ హై స్టేక్స్ ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో అవి మనిషి జీవితంలో పూర్తిగా తొక్కేస్తాయి అవి మనల్ని ఎదగడానికి ఇవ్వవు అవకాశం కూడా ఉండదు కాబట్టి అటువంటి మిస్టేక్ జోలికి దయచేసి మీరు వెళ్ళవద్దండి ప్లస్ ఇందాక చెప్పినట్లు తెలిసి చేసేవాడిని నిర్లక్ష్యము అంటారు అటువంటి స్టాఫ్ మీ దగ్గర ఉన్నా అటువంటి పార్ట్నర్స్ మీ దగ్గర ఉన్నా ఇమ్మీడియట్లీ హు టు గెట్ ఆఫ్ లేకపోతే మునిగే నావలో మీరు ఉన్నట్టు లెక్క ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా ముంచుతారో తను కూడా మునిగిపోతాడు కాబట్టి హై స్టేక్స్ మిస్టేక్స్ ఉన్న క్యారెక్టర్స్ మీకు ముందే తెలిసిపోతాయి నిర్లక్ష్యం ఎలా ఉంటుంది ఏమవద్దులే కానిపెట్టు ఇది వన్ ట్వంటీ డిగ్రీ వన్ ట్వంటీ స్పీడ్ ఉంది సార్ ఇది వన్ ఫార్టీ పోకూడదు ఏమవు తక్కువ వన్ ఫార్టీ పోని ఇలా చెప్పే వాళ్ళు ఉంటారు అది చాలా ప్రమాదం ఎంత అవసరం ఉన్నా అక్కడికి మనం రీచ్ సేఫ్గా జర్నీ చేసుకోవాలి కాబట్టి మనము మన టార్గెట్స్ గోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి అలా అంటున్నప్పుడు మిస్టేక్స్ ఏ కేటగిరీలోకి వస్తున్నాయి అనేది మీరు చూసుకొని వాటి నష్టాన్ని అంచనా వేసుకొని మీరు చేయండి ప్లస్ ఇక్కడ ప్రధానంగా లాస్ట్లో వీడియో ఎండింగ్లో చెప్పుకోబ చెప్పుకోదగింది ఏంటంటే నిప్పులో చేయబెడితే కాలుతుంది ఇది విశ్వవ్యాప్తమైన సత్యం అని అంటే అందరికీ తెలిసిన సత్యం మళ్ళీ మీరు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే నేను చూస్తాను ఒకసారి నిప్పులు చేయబెడితేనే కాబట్టి జగమెరిగిన సత్యం అంటారు అది మనకు ఎవరో పెట్టుకున్నారు కాలింది వాళ్ళకు మనం నేర్చుకోవాలి నేను కూడా పెట్టుకొని కాల్చుకుంటానంటే వాళ్ళంతా కాల్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని రకాల ప్రయోగాలు చేసుకోవాలి కాబట్టి ఎప్పుడూ అలా చేయొద్దండి అనుభవము అనేది ఎన్ని లక్షల కోట్లు పెట్టినా రాదు అటువంటిది ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఎంతమందో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళ బుక్స్ చదవండి మన ముందర టాప్ బిలియనీర్స్ ఉన్నారు వంద కోట్ల డాలర్స్ సంపాదించిన వాళ్ళు ఒక ఇరవై మంది లిస్ట్ తీసి వాళ్ళు చదవండి వాళ్ళు చేసిన మిస్టేక్స్ చూడండి దాని నుంచి మనం నేర్చుకోండి అంతేగాని నేను అదే మిస్టేక్ చేస్తాను ఇలాన్ మస్క్ చేశారు కాబట్టి నేను చేస్తానంటే అంటే తన దగ్గర కోట్ల సంపద ఉంది కాబట్టి తట్టుకోగలిగాడు మన దగ్గర తన దగ్గర కొత్త ఐడియా ఉంది మునిగిపోయేదాన్ని కూడా పైకి లేపగలిగే సత్తా ఉంది మరి మన దగ్గర కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ టూ హైగా రిస్కీగా ఉండరాదు చిన్న రిస్కీగా కోటి వ్యాపారం ఉంది ఐదు లక్షలు ఎక్స్పెరిమెంట్ చేయి పది చేయి ఇంకా తొంభై లక్షలు మిగులుతుంది నీ దగ్గర మళ్ళీ స్టాండప్ అవ్వగలుగుతాం కాబట్టి ఇవన్నిటిని మీరు గుర్తుగా చేసుకుని వీ సూత్రాలు మీ బిజినెస్లో ఎంతో ఎత్తుగదగాలని ఉన్న సంపదకు వంద రెట్లు మీరు సంపాదించుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వశ్వశ్వశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సో టీవీ అండ్ థ్యాంక్ యూ నేచర్ అండ్ థ్యాంక్ యూ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పర్టికులర్గా అయితే క్లాస్ జరుగుతోంది ఈ అండ్ విజయవాడలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నారో అన్నీ మీరు సంప్రదించవచ్చు ఆ వీడియోలో మనీ అఫర్మేషన్స్ మనీ మెడిటేషన్ అండ్ మనీ విజువలైజేషన్ టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ దాంతోపాటు హోరచాట్ సో అవి వాటితో పాటు పవర్ మెడిటేషన్ చాట్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది క్లాస్లో సపరేట్గా వీటితో పాటు బిఎంఈటికి సంబంధించినటువంటి బిజినెస్ ప్రాసెస్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో కొత్త కొత్త బిజినెస్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బిఎంఈటి ప్లాట్ఫామ్ నుంచి వచ్చినటువంటి బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీ ముందు షేర్ చేయడం జరుగుతుంది వాటిని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలనేది కూడా ఆ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ ఎవ్రీ వీక్ క్లాసెస్ అయితే ఉంటాయి ఆ క్లాసెస్కి కూడా ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే దానికి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు అండ్ బిఎమ్ ప్లాట్ఫామ్లో మీరు పర్టికులర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది ఎలా జాయిన్ అవ్వాలి అండ్ మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు అండ్ మార్కెటింగ్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ కొంతమంది బిజినెస్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ముందుకెళ్ళాలి ట్రేడ్ మార్క్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటారు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ బిఎంఈటి ప్లాట్ఫామ్లో దొరుకుతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ థర్టీ ఇయర్త్ను జరిగేటువంటి క్లాసెస్కి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ